ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము తినే ఆహార పదార్థాల్లో ప్రతినిత్యం వండుకునేటప్పుడు కూరగాయలు దుంపకూరలు ఆకుకూరలు మూడు రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ మూడు రకాల్లో ఏ రకానికి ఎక్కువ పురుగు మందులు కొడతారు అంటే ఆకుకూరలకే నేచర్లో ఎక్కువ శాతం ఉన్నది ఆకులే కాయలు కానీ దుంపలు కానీ పండ్లు కానీ పువ్వులు కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ మోతాదులో ఉంది ఆకులు కాబట్టి ఈ ఆకుల్ని తినటానికి ప్రకృతిలో పురుగు పుట్ర క్రిములు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి మరి ఇట్లాంటివి అన్నీ దాడి చేసేసి నిత్యం ఆకుకూరలు ఎక్కువ తినేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కూరగాయలకి దుంపకూరలకి పోలిస్తే అన్నిటికంటే దుంపకూరలకు తక్కువ కొడుతుంటారు దానికంటే కూరగాయలు కాస్త ఎక్కువ కొడుతుంటారు వీటికంటే కంటే ప్రతినిత్యము స్ప్రే చేసేది పురుగు మందులు ఆకుకూరలకి మరి అలాంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతినిత్యం తప్పనిసరిగా తినాలని నేను తెలియచేస్తూ ఉంటాను కూరగాయలని తినటం ద్వారా దుంపకూరలు తినటం ద్వారా మన శరీరానికి కలిగే లాభం పావలా వంతైతే ఆకుకూరలు తినటం వల్ల కలిగే లాభం ముప్పావలా వంతు అని చెప్తాను మరి దీన్ని వినేసరికి మీకు రోజు ఆకుకూరలు తినాలనిపిస్తూ ఉంటుంది ఎందుకు తెలుసా మూడొంతులు లాభం ఆకుకూరలు అన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఆకుకూరలోనే ఎక్కువ ఉంటుంది దుంపలు కూరగాయలతో పోలిస్తే సాల్ట్స్ లవణాలన్నీ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి ఐరన్ ఎక్కువ ఆకుకూరలోనే ఉంటుంది అట్లాగే విటమిన్ ఏ ఎక్కువ ఆకుకూరలోనే ఉంటుంది ఇతర లవణాలన్నీ ఆకుకూరల్లోనే ఉంటాయి పీచు పదార్థాలు ఇట్లాంటివి కూడా బాగా ఉంటాయి మరి అనేక లాభాలు కలిగిన చక్కటి ఆహారం ఆకుకూరలు మరి అలాంటి పురుగు మందులు బాగా కొడుతున్నారు ప్రతినిత్యం స్ప్రే చేసి మార్కెట్లో అట్లా కట్ చేసి తీసుకొచ్చి అమ్మేస్తారు మరి ఆ పురుగు మందులు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా అనే డౌట్ మనందరికీ వస్తుంది వాస్తవమే పురుగు మందులు కొడుతున్నారని పురుగు మందులు దోషం రాకుండా ఉండాలని ఆకుకూరలు తినటం మానేస్తే పురుగు మందుల వల్ల వచ్చే హాని కంటే ఆకుకూరలు మానేయటం వల్ల వచ్చే హాని మన శరీరానికి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం పొరుగు మందులు కొట్టినప్పటికీ అలాంటి ఆకుకూరలే మీకు మార్కెట్లో వస్తున్నప్పటికీ అనుమానించకుండా తినటానికి మనం ప్రయత్నించేయటమే మంచిదంటా నేను మీరు అనుకుంటారు ఆకుకూరల్ని వండినప్పుడు కొన్ని పురుగు మందులు ఇవన్నీ నశిస్తాయి కదా అని ఇది సత్యము కాదు చాలామంది అంటారు పచ్చిగా తినేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి వండేసరికి లేకపోతే ఉప్పు నీళ్ళల్లో వేసి ఆకుకూరల్ని కడిగేసరికి లేకపోతే వేడి నీళ్ళల్లో వేసి కరిగేసరికి కొంత పొరుగు ఆ దోషం పైన ఇట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అనుకుంటారు ఏమాత్రం పోవు ఎందుకంటే పురుగు మందుల యొక్క ప్రభావం కరగాలి అంటే ఆ ఆకుకూరల్లో కానీ కూరగాయల్లో ఉన్నది కానీ వాటి యొక్క డ్యామేజ్ జరగాలి అంటే ఐదు వందల పది డిగ్రీలు దాటి వేడి చేస్తే కానీ సుమారుగా పురుగు మందులు బాయిలింగ్ పాయింట్ ఉండదు అనమాట అక్కడి నుంచి కానీ అవి నశించవు మనం వండుకునే వంటలు వంద డిగ్రీలు లోపు వేడికి ఇంకా పురుగు మందులు అవశేషాలన్నీ ఎంత వండినా అక్కడే ఉంటాయి తప్ప అవి నశించవు లోపలికి వెళ్ళక తప్పదు మరి ఆకుకూరల ద్వారా వచ్చే బెనిఫిట్ని మనం పొందొచ్చు పురుగు మందులు కొట్టినందువల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని మన శరీరానికి కలగకుండా నిర్మూలించాలి అంటే ఇంకొక సొల్యూషన్ లేకపోలేదు అందుకని మీరు ఈ మంచి పని చేయండి మీ లోపలికి వెళ్ళిన పురుగు మందులు కూడా మీ లివర్ డీటాక్సిఫై చేసి బయటకు పంపించేస్తుంది అందుకని ప్రతినిత్యం మీరు పప్పులోనూ మరి ఆకుకూరలు విడిగా కానీ రెగ్యులర్గా వండుకోవాలి మరి ఆకుకూరల ద్వారా వెళ్ళిన పురుగు మందులు మన లివర్ ఎప్పుడు హెల్ప్ చేసి క్లీన్ చేస్తుందో తెలుసండి మీరు కనుక నైట్ ఆహారం తినకుండా ఎనిమిదింటికి పదింటికి పన్నెండింటికి ఏ ఆహారాలు తినకుండా రాత్రి తొమ్మిది పదింటికి మీరు పడుకుంటారు పొడుకునే సమయానికి మీ ప్రేగులు పొట్టలు ఆహార పదార్థాలు లేకుండా కంప్లీట్గా అరిగిపోయి ఖాళీ అయ్యేటట్టు చేసి మీరు పడుకునే సమయం అలా శ్రద్ధ పెట్టండి అంటే ఎర్లీగా డిన్నర్ సిక్స్ కల్లా తినేసేసారనుకోండి లేకపోతే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా తినేసారనుకోండి మీ ఆహారం నైన్ నైన్ థర్టీ కల్లా అరిగిపోతుంది నైట్ ఆహారం లేనప్పుడు మీ లివర్ తెల్లవార్లు రేపు ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు మిమ్మల్ని ఆ ఎరువులు పురుగు మందులు కెమికల్స్ ఏవైతే ఆకుకూరల ద్వారా లోపలికి వెళ్ళాయో వాటన్నిటినీ త్రీ ఫేసెస్లో డౌన్ చేసేసి ఎయిటీ పర్సెంట్ ఆ పురుగు మందుల దోషాన్ని అవశేషాలని యూరిన్ ద్వారాను ఒక ట్వంటీ పర్సెంట్ దోషాలని మోషన్ ద్వారాను బయటికి పంపించే ప్రయత్నం మీ లివర్ చేస్తుంది అదే మీరు నైట్ పది పదకొండు పని అన్నిటి కూడా తిన్నారనుకోండి తెల్లవారు డైజెషన్ చేసుకునే పని లివర్కి సరిపోతుంది దీని నుంచి వచ్చే సర్కులేషన్లో ఈ ఆహార పదార్థాల ద్వారా వచ్చే క్రిముల్ని వీటిని శుద్ధి చేయటమే వీటిని తొలగించుకోవటమే సరిపోతుందప్ప ఎరువులు పురుగు మందులు క్లీన్ చేయాలంటే అది రెస్ట్లోనే చేయగలుగుతుంది అనమాట అంచత ఇవన్నీ లేదంటే కొవ్వు కణాల్లో పేరుకుపోతాయి ఎరువులు పురుగు మందులన్నీ మరి ఆ పని చేయకుండా లివర్ ఏ రోజుకి ఆ రోజు మీ ఆకూరలు తిన ద్వారా వచ్చిన దోషాలను శుద్ధి చేయాలంటే కంపల్సరీ అర్లీ డిన్నర్ ఎంత హెల్ప్ చేస్తుంది ఆ డిన్నర్లో తినే ఆహారం కూడా ఉడికినవి తినకుండా న్యాచురల్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నం చేయండి వెజిటబుల్ సలాడ్ కొద్దిగా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ సలాడ్ కానీ అంతా దీంతోపాటు స్వీట్ కాని గింజలు దీంతోపాటు కొద్దిగా ఏదన్నా డ్రై నట్స్ నానపెట్టినవి ఇలాంటివన్నీ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ లాంటివి కొన్ని పెట్టుకుని అన్ని నేచురల్ ఫుడ్స్ డిన్నర్లో తింటే చాలా మంచిది మీరు ఇంటికి రాని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారైనా ఉదయం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోండి చక్కగా అక్కడ తినేసేసి ఫ్రూట్స్ తినేసేసేయండి అలా తినేస్తే ఈ ఆహారాలకి డీటాక్సిఫికేషన్ ఎరువులు పురుగు లివర్ ఎందుకు క్లీన్ చేస్తుందంటే ఇందులో ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ సిలీనియం జింక్ ఇవన్నీ బాగా ఉంటాయి అన్నమాట అట్లాగే వీటితో పాటు కొన్ని అమైన యాసిడ్స్ కావాలి వీటిని క్లీన్ చేయాలంటే అలాంటివన్నీ మంచిగా ఉంటాయి అందుచేత ముఖ్యంగా ఈ పోషకాలన్నీ మనం అందించామనుకోండి డిన్నర్లో నైట్ ఈ పోషకాలన్నింటిని ఆయుధాల్లాగా ఉపయోగించుకుని మరి త్రీ ఫేసెస్లో లివర్ బ్రేక్ డౌన్ చేసి మీకు యూరిన్ ద్వారా మోషన్ ద్వారా ఏ రోజుకా రోజు బయటికి పంపించేయగలదు అంచేత ఎరువులు పురుగు మందులు కొట్టిన ఆకుకూరల్ని మనం తిన్నప్పటికీ మనం రక్షించబడచ్చు ఆ రక్షించే లివర్కి మీరు సహాయం చేస్తే అది మీకు సహాయం చేస్తుంది కాబట్టి ప్రతినిత్యం మార్కెట్కి వెళితే ఆకుకూరలు కొనండి ఆకుకూరల్ని కాస్త రసాలు తీసి అన్నం ఉడికేటప్పుడు పుల్కాల పిండిలోనూ కాస్త ఏ కర్రీస్లన్న గ్రేవీకు వాడండి అట్లాగే ఆకుకూరలను రోజు కట్ చేసి ముఖ్యంగా రెగ్యులర్గా కాస్త పప్పుల్లో వేసి మంచిగా వండుతూ ఉండండి ఆకుకూరలు ఎప్పుడన్నా ఫ్రైలాగా చేసుకోండి ఏదో ఒక రూపంలో ఆకుకూర లోపు రోజు లోపలికి వెళ్ళాలన్నమాట అంచేత కంపల్సరీ ఆకుకూరలు తింటే అసలు వెజిటబుల్స్ దుంపకూరలు తినకపోయినా మీకు ఏ విధమైన నష్టం రాదు అన్నీ బాగా తిని ఆకుకూరలు తినకపోతే మాత్రం రక్తహీనత రావచ్చు లవణాలు తగ్గొచ్చు పైగా ఉప్పు లేని ఆహారం తినేటప్పుడు అండి కూరగాయలు ఉప్పు లేకపోతే లోటు ఎక్కువ తెలుస్తాయి దుంపకూరలు తెలుస్తాయి కానీ ఆకుకూరలు లోటు తెలియదు అందుకని ఉప్పు లేకుండా నూనె లేకుండా చాలా ఈజీగా తినొచ్చు మసాలాలు లేకుండా ఆకుకూరలు తినొచ్చు అంచత పాలు పోసి పెరిగేసి పప్పేసి ఇట్లా అందులో కాస్త మామిడికాయ ముక్కలు మామిడికాయ పొడేసి రోజు ఆకుకూరలు వండుకోండి సహజంగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఆరోగ్య సంరక్షణకు శరీరానికి రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి మానకుండా ప్రతినిత్యం తిందాం పిల్లలందరికీ బాగా పెడదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం